తెలుగు రైతు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుంది, వీరి హయంలో రిజర్వ్ జోన్ ఎత్తి వేయకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులలో U1 రిజర్వ్ జోన్ పై ఆంక్షలు ఎత్తివేస్తాం. రైతుల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో అనేక దీక్షలతో నిరసనలు తెలియజేశారు. రైతులేమి గొంతెమ్మ కోర్కెలేమి కోరడం లేదు. మల ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట మేరకే హమీని అమలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచినా రైతుల రిజర్వ్ జోన్ సమస్య పరిష్కారం కాలేదు. గతంలో ప్రభుత్వ అవసరాల మేరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో రిజర్వ్ జోన్లు ఏర్పాటు చేసింది. ఇది తొలగించటం ప్రభుత్వానికి పెద్ద పనేమీ కాదు. 3 రాజధానుల ప్రకటన చేసిన ప్రభుత్వం అప్పుడే రిజర్వ్ జోన్ తొలగించవలసింది. తెలుగుదేశం అధినాయకులతో చర్చించటం జరిగింది. వారి హమీ మేరకే తెలుగుదేశం అధికార లోకి వచ్చిన 100 రోజులలో రిజర్వ్ జోన్ తొలగిస్తాం. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.